हेलो फ्रेंड, दखल डिपार्टमेंट में आपका स्वागत है। दोस्तों, हमने सोचा है कि इस टाइम कॉमेडी मूवी ही पिक करेंगे रिएक्शन देने के लिए। काफी हम सीरियस एक्शन या कुछ हॉरर मूवी वैसा सब दे चुके हैं, तो इस टाइम हम सोचे कि कंटिन्यूअस थोड़ा कॉमेडी मूवी देंगे, थोड़ा हम भी हंसेंगे, आप भी हमें हंसेंगे हमारे तरफ पुराना टाइम जैसा। तो दोस्तों, हमने जो मूवी पिक किया है ये काफी दिनों से या मेरे हिसाब से काफी 1 ईयर से कुछ ने कुछ कमेंट सेक्शन में किसी ने लिखते भी हैं कि राम पोते ने इनका जो रेडी मूवी है उस पर अपना रिएक्शन देने के लिए। ये सलमान खान भी शायद इसको रिमेक किए थे, वो मैं नहीं देखा हूँ दोस्तों, तो मेरे लिए पूरा नया मूवी होगा वो देखने के लिए। एंड इसमें मुझे जानकर हमको ज्यादा एक्साइटमेंट इसीलिए हुआ कि इसमें हमको ब्रह्मानंदम सर देखने मिलेंगे, तो वो एक प्लस बोनस ही है देखने के लिए कि कॉमेडी मूवी है, ब्रह्मानंदम सर है तो और क्या चाहिए। तो दोस्तों देरी नहीं करते हैं, आइए इसमें जिनेलिया भी है ना, वो भी बहुत दिन से हम जिनेलिया का भी कोई मूवी पे रिएक्शन नहीं दिया है, तो ये भी मजा आएगा देखने के लिए, है ना। तो दोस्तों देरी नहीं करते हैं, रेडी मूवी का जो ओपनिंग सीन है ये देखते और अपना रिएक्शन देते हैं, आइए दोस्तों। ఈయనకి సూపర్ స్టార్ కృష్ణ గారికి క్లోజ్ కనెక్షన్ ఉంది. అదేంటంటే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్, అక్కడ చదువుకున్న కృష్ణ గారు స్టార్ తిరిగి సూపర్ స్టార్ అయ్యారని ఈయన కూడా అదే కాలేజ్ లో చేరి నాటకాలు వేసి షీల్డ్ సంపాదించిన ఆయన టైం బాగాలేకో మన టైం బాగుండో సిల్వర్ స్క్రీన్ మీదకి మాత్రం రాలేకపోయారు. కళ్యాణ మండపం గమనించండి, చూసారా ఈయనకి ఎంత అడిగారో. ఈయన పేరు రాఘవ, పంచు కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి, వెటకతో పాటు అన్నంటే మమకారం కూడా ఎక్కువే. తర్వాత మాట్లాడేది ఈయన పేరు రాజారాం, అందరికన్నా చివరిన పుట్టడం వల్ల అన్నిట్లోనూ చివరి ఉండడానికి అలవాటు పడిపోయాడు. స్వరాజ్యం పక్కన ఉన్న ఆయన స్వరాజ్యాన్ని కోల్పోయి ఇంటికి ఇల్లరికి వచ్చిన అల్లుడు. వీళ్ళ పేర్లు గమనించారా, రఘుపతి, రాఘవ, రాజారాం, స్వరాజ్యం. వీళ్ళ నాన్నగారు అప్పట్లో వాళ్ళ సందుకు భారతీయుడు, అంటే దేశభక్తుడు అనమాట. స్వతంత్ర పోరాటానికి ఏదైనా చేయాలని తపన పడి ఏమీ చేయలేక చివరికి 4 పిల్లలు గాని ఈ పేర్లు పెట్టి దేశానికి అదే కంట్రిబ్యూషన్ ఫీల్ అయిపోయారు. ఈ మధ్య పోయారు కూడా. ప్రస్తుతానికి ఇంటికి పెద్దయిన రఘుపతి గారు జాయింట్ ఫ్యామిలీతో పాటు జాయింట్ బిజినెస్ కూడా పెట్టారు, అదే ఆర్ఎస్ బ్రదర్స్. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ కి ఏకైక వారసుడు చందు, ఇది అతని కథ. ఇంతకీ జానకి అక్కడే జానకి అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని వీళ్ళంతా చూడండి, ఎంత నవ్వుతున్నారు, ఎంత నచ్చపోతే అంత ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే తప్పట్లు కొడతారు, ఇలా వెకిల్గా నవ్వరు. బావా వద్దంటుంటే వీడి కూచిపూడి భరతనాట్యం నేర్పించు. ఇప్పుడు చూడు, క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే క్లాస్ గా తయారవుతాను. ఏ సార్ అవతల గణప శాస్త్ర గారి దగ్గర నుంచి పెళ్లి తీరు వచ్చిందో లేదో కనుక్కున్నావా? దానికి నా మీద నిలిచిపెడతారే. నేను వద్దంటే వెనకడ పెద్దవయ్య చంద్రు గారిని పంపించాడు. మీరంతా ఆయన ఎలా చెప్తే అలా ఆడతారు, ఆయన ఏమో చంద్రు గారు ఎలా చెప్తే అలా ఆడతాడు. మధ్యలో మేమే ఇటు ఈ టాంకనే ఉంది, మన బెంగళూరు నుంచి మా బావ తీసుకొచ్చాడు. బాగుంది బావక్కడా, ఈ పాటికి వస్తూ ఉంటాడు. వస్తాడా, హ్యాండ్ ఇస్తాడా? మా బావ హ్యాండ్ ఇచ్చే టైప్ కాదు, నా హ్యాండ్ పట్టుకుని ఇక్కడ నుంచి తీసుకెళ్లే టైప్. కరెక్టే లేదే, ముహూర్తం టైం దగ్గర పడుతుంది, మాకెందుకు టెన్షన్ గా ఉంది. లేచిపోయేది నేను, తీసుకెళ్లేది మా బావ. మాకు లేని టెన్షన్ మీకెందుకే? పెళ్లి కూతురు కళ్యాణ మండపానికి బయలుదేరాలి, ఇంకా పెళ్లిచ్చి రాలేదు. కాదు గారు, పడకట్రా, శాస్త్రి గారు సమాధిలో ఉన్నారు. ఎప్పుడు చచ్చిపోయారు? సన్నాసి సమాధి అంటే ధ్యాన సమాధి. ఇప్పుడు ఇప్పుడా, ఇంకో 20 నిమిషాల్లో మనం ఇక్కడ నుంచి బయలుదేరాలి బాబు గారు. ఈ లోపల చీరు వస్తుందా? ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడ ఉంటుంది. తీసుకొచ్చేది ఎవరు? చందు. ఎక్కడికి? ఇంటికి. రండి రండి చిన్న శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా, ఎలా ఉన్నాను. ఏమైనా టెన్షన్ పెట్టాడా? భయపెట్టాడు. ఎప్పుడు పెట్టేది రేట్ అంటే నా లేకపోతే ఎప్పుడు వచ్చాను. సరే టైం అవుతుంది, లోపలికి వెళ్ళి స్వప్నకి చీరించి. ఓకే పెద్ద, గణపతి శాస్త్రి గారు ఎలా ఉన్నారు? దేవుడు
ఇప్పుడు ఎలా ఉంటాడు? దివ్యంగా ఉన్నాడు. సంతోషం మీరు మాట్లాడండి. మన జానకి విషయం తక్కువ, వినయం ఎక్కువ. థాంక్స్ అండి. కంగారు పడకండి, మా వాళ్ళకి పొగడ్తకి తిట్టుకు తేడా తెలియదు. అలాంటి అలవాటు కన్నా మరి ఏంటి బాబా ఇంత లేటు? రిజిస్టర్ మ్యారేజ్ అంటే మాట్లాడుకుంటున్నావా? రిజిస్టర్ మేనేజర్లు, వాడి ప్యూని మేనేజర్లు, విట్నెస్ మేనేజర్లు, ఇంతమంది మేనేజర్స్ మ్యారేజ్ కదా తెలుసా? సరే, శాస్త్రి గారు పంపించారా? తొందరగా బయటకు వచ్చాయి. చివరిసారి అందరిని ఒకసారి కలిసి బ్లెస్సింగ్ తీసుకున్నాం. ఓకేనా? హాయ్ పప్పి, బాగా బలిసింది ఇది. వీళ్ళ అమ్మతో కూడా నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఇది అలాగే ఉంది. చిన్నప్పుడు అవసరంలో ఇంత ఉండేది, ఇప్పుడు ఎంత పెద్ద అయిపోయిందో. నవే డేస్ లో మనుషుల కంటే కుక్కలకే వాల్యూ ఎక్కువ లేండి. అసూయి పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లా పుట్టేస్తుంటారు. చెప్పు, మీరందరూ చెప్పరా? పనులున్నాయి మాకు. చూసారా స్వప్న బిల్డర్స్ ఎంత అందంగా ఉందా? చూపుతానే తీసుకో, తర్వాత చూస్తాం కదరా. తర్వాత మీకు ఛాన్స్ ఉంటుందా? ఉండదు. ఛాన్స్ అంటే బిజీగా ఉంటారు కదా, లేదా తిరిగి చూసే ఛాన్స్ ఉండదు? కరెక్టే. చూడండి, మీకే అర్థం అవుతాయి. 10 నిమిషాలు అయిపోయింది, ఏమిటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ మిలేగా అభి లగ్ రా. అంటే పెద్దోళ్ళు పెళ్లి కదండి, చాలా మంది పెద్దలు ఉంటారు, ఈ పెళ్లికి మీరే పెద్ద కదా. ఓకే ఓకే, ఇదిగో ఇందులో సంతకాలు పెట్టండి. జనరల్ గా బావలు మడతల పెళ్లి కట్టుబడతారు, మీరు మాత్రం చాలా కష్టపడ్డారు. కలిసి పెళ్లికి బావగా నా డ్యూటీ నేను చేశాను. మీరు ఓవర్గా ఎగ్జైట్ అయిపోయిన కాల్ మీద పట్టాను అంటే చేయకుండా, నాకు నచ్చదు, నాకు అస్సలు నచ్చదు. అంటే కనీసం థ్యాంక్స్ కూడా మీ డ్యూటీ మీద చేశాను అంటున్నారు, దానికి థ్యాంక్స్ ఎందుకు? మా స్వప్న చిన్నప్పటి నుంచి చాలా గౌరవంగా పెరిగింది, నేను మాత్రం చాలా దిక్కుమాలంలా పెరిగాను. అంటే అబ్సల్యూట్ నా ఉద్దేశం కదా. మీ ఉద్దేశం నాకు అర్థమైంది బాస్. నేను కూడా స్వప్న లాగా ఇంట్లో వాళ్ళందరినీ కాదనుకుని వచ్చాను. న్యూజెర్సీలో జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. వీఆర్ ఫ్లయింగ్ టునైట్, డోంట్ వరీ, షీల్ బి ఫైన్. నీ సెలక్షన్ బాగుంది, నీ ప్లానింగ్ అంతకంటే బాగుంది, కానీ నా ఫ్యూచరే కొంచెం డౌట్గా ఉంది. డౌట్ ఏముంది? నేను గ్యారంటీగా ఇంట్లోకి రానివ్వరు. ఇప్పుడు ఏం చేస్తావురా? బ్యాక్ టు బళ్ళరి. ఎలాగో 6 మంత్స్ ఇంజనీరింగ్ అయిపోతుంది, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. ఇంట్లో ఇంత జరుగుతుంటే ఎవరికి తెలియలేదా? వాడేదో సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నాడు గానీ ఇలా షాక్ ఇస్తాడు అనుకోలేదు బావా. వాడు నవ్వుతో ప్రేమించి ఆ విషయం మనకు చెప్పకుండా అది పొరపాటు చేసి వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపించి వీడు మనల్ని అవమానించారు. ఈ రోజు నుంచి వాడితో ఎవరు మాట్లాడకూడదు, వాడి పేరు కూడా ఇంట్లో వినపడకూడదు. అర్థమైందా? అందరూ వినండి, మన చెందుకునే పర్సనల్ ప్రాబ్లం వల్ల అతనికి రావాల్సిన మనీ ఆర్డర్ అది రావట్లేదట. అందుకే పెద్ద మనసు చేసుకుని మీ ముందుకు వచ్చి ఈ పేద విద్యార్థికి అవసరమయ్యే కాలేజ్ ఫీజులు గానీ, క్యాంటీన్ ఖర్చులు గానీ, ఇతర ఖర్చులు గానీ నేనే భరిస్తాను. మీ అందరి ముందు మాటిస్తున్నాను, హెల్ప్ చేయడంలో నేను ఎంత ముందు ఆలోచించా? ఒక అమ్మాయిని కొడుతూ నేను అసలు పెట్టుకో తెలుసా? ఆయన వాళ్ళు కొడితే చాలా పేద విద్యార్థిని తీసుకో. ఇప్పుడు నేను పేద విద్యార్థిని. హలో హలో, నేను రిలయన్స్ నుంచి డిమాండ్ మాట్లాడుతానండి. చెప్పమ్మా. మేము జాయింట్ ఫ్యామిలీస్ కోసం కొత్త స్కీమ్ స్టార్ట్ చేసాం. ఈ స్కీమ్ లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. జాయింట్ ఫ్యామిలీ అంటే అందరు కలిసే ఉంటారు, ఇంకా ఫోన్ ఎందుకు? అంటే మీ ఫ్యామిలీ ఎవరు వేరే ఊళ్ళో చదువుకుంటున్నా వాళ్ళతో కూడా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అండి. అలాంటి వాళ్ళు మా ఇంట్లో ఎవ్వరూ లేరు. హలో. ఏంటమ్మా పెద్దానికి ఇంకా కోపం నాకులేదా? రాంగ్ నెంబర్. హాయ్, నేను స్పైసీ సుధా, రేడియో సిటీలో జాకీని. రీసెంట్ గా మేము డాన్స్ ప్రోగ్రామ్ చూసామండి, ఇట్స్ సింప్లీ సూపర్బ్, అమేజింగ్ యు నో. థాంక్స్ అ లాట్ అండి. అంటే మీరు యంగ్ అండ్ డైనమిక్ టాలెంట్ కోసం ఆ రేడియో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది, దానిలో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అయితే మా వాళ్ళని అడిగి చెప్తాను. ఓకే. ఒరే రాజమాయ, రేడియో సిటీ వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ చూస్తారంట, ఇంప్రెస్డ్ అలాట్ అన్నమాట. వాంట్ మీ టు పార్టిసిపేట్ రా, మిమ్మల్ని అడిగి చెప్తారని ఏమని చెప్తున్నారు?
అంటే నువ్వేమంటావే? రేడియోలో డాన్స్ అంటే కనబడుతురా సింగర్ అరవా. నన్ను పిలిచారని నీ కుళ్ళే, నీతో ఒక రేడియో ప్రోగ్రామ్ చెయ్యాలి, నీ బొంగురు గొంతుకి మొత్తం సారీ సుధా. మా ఆంటీ హారిబుల్ వాయిస్ అబ్బా. అబ్బో అమ్మాయి మాట్లాడారంటే విల్ టాక్ టు లేటర్. నువ్వు గొంతు మార్చగలవేమో, మా మనసు మార్చలేవు. హాయ్, ఏం కావాలి? ఏం లేదు, నువ్వు అసలు అంటావు కదా మమ్మీ గారు ఉండరు, భలే ఫ్రీడమ్ ఉంటది. ఆ ఫ్రీడమ్ యూజ్ చేసుకోమంటాడా? శరత్, నేను అంత చీప్ దాన్ని కాదు. కాసేనే పర్వాలా, అప్పచేసా ఇచ్చేస్తా. ఇంబయ్య ఏమిలే అన్న, అసలు భలే ఫ్రీడమ్ ఉంటది కదా, ఆ ఫ్రీడమ్ కొంచెం యూజ్ చేసుకుందామన్నా. అంతే అంతేనా? దానికి ఎడుస్తాను. వాడు అడిగాడు, నువ్వు అంతర్ ఇవ్వాలి కదా. నన్ను చెప్తా ఉంటావంటే ఫ్రీడమ్ బెటర్ అంటారా? నడిపిస్తా నాకు కరెక్ట్ అనిపిస్తే చాలరా, దేనికైనా కొట్టేసుకుంటారా? ఫిజిక్స్ లో డౌట్ ఉందంటే క్లారిఫై చేస్తాను. మీరు రావటం కొంచెం లేట్ అంటే డౌట్ క్లారిఫై. లోకల్ నాన్ లోకల్ కూడా నాకు తెలుసు, ఎవడ క్లాస్ కట్టాలండి. డ్రెస్ ఏదైనా హార్చిన రియల్ మెటీరియల్ అయ్యా. గ్రాఫ్ అవుతుంది రెఫరీ మేము గెలిచామని ఎంజాయ్ చేయడానికి, నువ్వు ఓడిపోయాని ఫీల్ అవడానికి మనం గేమ్ ఆడలేదు, దెబ్బలాడుకున్నాం. అయినా ఏంటి మన ఇద్దరు మధ్యన గొడవ? నువ్వు లోకల్, నేను నాన్ లోకల్, అంతే కదా. రే, ఇంకొన్ని రోజులు కాలేజ్ అయిపోద్ది, దాని తర్వాత ఎవరి దారాలు చూసుకుంటాం. అట్లీస్ట్ ఈ లాస్ట్ ఫ్యూ డేస్ నాకు కలిసి ఎంజాయ్ చేద్దాం. ఎదుటి వాటిని శత్రువులా ఫీల్ అయితే శత్రువులానే కనిపిస్తాడు, ఫ్రెండ్ లా ఫీల్ అయితే ఫ్రెండ్ లా కనిపిస్తాడు. నేను ఫ్రెండ్ లా ఫీల్ అవడానికి నేను రెడీ. ఇస్మే దో తిన్ సర్ప్రైజ్ అని స్టార్టింగ్ గా సీన్.
तमन्ना भी थी बिल्कुल आइडिया नहीं था मुझे तो लगा बस जेनिले ही सुना था एंड ये भी स्टार्टिंग का होगा उसका ये भी तो ठीक से नहीं मालूम था सिडनी मित्रा जी का है ये तो काफी मुझे लगता है कॉमेडी तो रहेगा ही रहेगा काफी सीन था कॉमेडी वाला होगा है ना इस पर देखने के लिए एंड आईएसी हमारा प्रॉपर फर्स्ट मूवी है राम पोतिनने का जो हम पूरा दे रहे हैं ना मूवी देने वाले हैं आइए इससे पहले हम कभी इस्मास शंकर का कोई क्लाइमेक्स सीन या पता नहीं कोई एक सीन दिए थे क्लाइमेक्स सीन दिए थे शायद मुझे याद आ रहा था राम का एंड मुझे लगता है जिनिनिया का भी दिएंगे कभी मुझे तो याद नहीं आ रहा जिनिनिया का ये दोनों कॉम्बिनेशन आई गेस फर्स्ट टाइम है दोस्तों अपने चैनल में दे रहे तो मेरे हिसाब से कुछ काफी कॉमेडी और भी सताई था इसमें जो मजा आया देखने के लिए ये था जो सुनील प्रॉपर जो कॉमेडियन जब उनका जो टाइम चलता था वो टाइम का मूवी है तो ये अच्छा है कि इसमें खाली कॉमेडी ही देखने मिलेगा ये जो जानकी जो कैरेक्टर है वो काफी कॉमेडी होगा रेडियो में जाके डांस करने वाले थे वो तो मेरे साथ काफी कॉमेडी सब देखने मिलेगा है ना प्लस आजकल भी वो कर रहे हैं कैरेक्टर रोल्स बट मुझे लगता है कि उनको और भी अच्छा से यूटिलाइज किया जा सकता है सिमिलर टाइप का वो आजकल सीरियस वाला गेटअप जो उनका चल रहा है ना वैसा चल रहा है मुझे लगता है कि उनको ऐसा कुछ कैरेक्टर करना चाहिए जहाँ पे कॉमेडी वॉमेडी भी हो या कुछ अलग और भी बीच में करना चाहिए कॉमेडी करना चाहिए उनका वो फोर्टे है वो जहाँ कॉमेडी करते हैं कितना मजा आता है देखने के लिए है ना अच्छा था दोस्तों बहुत ही सरप्राइज था एमएस नारायण जी का भी कुछ कॉमेडी थोड़ा सीन देखने मिला पर मुझे लगता है कि ये जो सुनील का कैरेक्टर वो काफी जगह दिखेगा इसमें बहुत जगह कॉमेडी में देखने वाला है अब आगे देखते हैं दोस्तों ये जो राम का कैरेक्टर है अब ये कहाँ जाने वाला है कॉलेज में ही जिनिलिया मिलते हैं या कहाँ कैसे क्या मुलाकात होता है पूरा अच्छा लग रहा दोस्तों कि हम सलमान खान का वो जो रेडी मूवी वो नहीं दिखे हैं तो पूरा ही नया लग रहा हमारे लिए और ये ऑब्वियसली ओरिजिनल है तेलुगु एंड हिंदी का ये ज्यादा बहुत ही अलग रहता है अच्छा होप वैसी रहे हो सकता पर कॉमेडी अलग ही रहता है जबरदस्त टॉप के कॉमेडियंस हैं दोस्तों तेलुगु इंडस्ट्री में जबरदस्त कॉमेडियंस और ये जो एरा का ये जो टाइम का मूवी दे रहे हैं वो टाइम में तो काफी कॉमेडियंस है मेरे हिसाब से हमको जबरदस्त सपोर्टिंग कास्ट देखने ही मिलेगा इस मूवी में है ना तो ठीक है दोस्तों हमको अच्छा लग रहा है रेडी का मूवी जो सीन पे रिएक्शन ओपनिंग सीन पे रिएक्शन देखे एक्सपेक्ट करते हैं कि काफी सारा कॉमेडी सीन सब या अच्छा सीन सब हमको देखने मिले इस मूवी से तो दोस्तों अगले वीडियो मिलेंगे तब तक के लिए अलविदा टेक केयर बाय।